మీ వెన్నుముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చిక్కరపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఇప్పుడు కరీంనగర్ అంటే సస్పెన్షన్, హైదరాబాద్ లో సస్పెండ్ అయిన వ్యక్తులు కరీంనగర్ పంపిస్తున్నారు, పనిష్మెంట్ మీద కరీంనగర్ పంపిస్తున్నారు. అంటే అప్పుడు కరీంనగర్ అంటే ఆ రకంగా ఆలోచించేవారు. సో నేను 15 ఇయర్స్ మీ అందరు ఆశతోటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్కసారి కరీంనగర్ అప్పుడు కరీంనగర్ చూడండి, ఇప్పుడు కరీంనగర్ చూడండి, ఎంత బాగుందో. సో ర్యాపిడ్ డెవలప్మెంట్. గతంలో మీరందరికీ మన డోంట్ థింక్ దిస్ ఇస్ అ పొలిటికల్ స్పీచ్ అని చెప్పడం కూడా మన బాధ్యత. గతంలో చాలామంది పిల్లలు నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అప్పుడు పుట్టలే కోసం మీరు పుట్టినప్పటి నుంచి ఎవరు ఎమ్మెల్యే అంటే నా పేరు చెప్తారు కొంచెం. సో 15 ఇయర్స్ నేనే ఎమ్మెల్యే ఉన్నా. అంతకుముందు ఇక్కడ నేను ఒక కార్పొరేటర్ ఉన్నా. ఎలాంటి రోడ్స్ ఉండే మ్యారథాన్ చేయగలుగుతామా? ఆటోలు పోతేనే మ్యారథాన్గా మాట్లాడుతుంటారు. రోడ్డు మీద ఇంత పెద్ద గుంతలు, రోడ్డు మీదే చెత్త కుండీలు, రోడ్డు మీదే మోరి నీళ్ళు, రోడ్డు మీదే డస్ట్బిన్లు, పందులు ఇట్లనే ఉంటుండే. ఇప్పుడు ఎట్లుంది కరీంనగర్? చాలా అద్భుతంగా చేంజ్ చేసిన విత్ ఇన్ ద 10 ఇయర్స్ లోపలనే కరీంనగర్ రోడ్డు మీద ఎక్కడ గుంతలు లేకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తోటి బ్యూటిఫుల్గా రోడ్స్ తయారు చేసుకున్నాం. నైట్లో పోతుంటే జిగేలి మొత్తం షైనింగ్ సిటీగా లాగా ఉన్నది. సో అందుకే ఫస్ట్ టైం ఎందుకు కరీంనగర్కు పనిష్మెంట్ రావాలి, ఎందుకు ఇంట్రెస్ట్గా రావద్దు అని ఆలోచించుకొని హైదరాబాద్కు ప్యారలల్ కరీంనగర్ ఉండాలని చెప్పి నా ఆలోచన. బేసికల్లీ ఆమె సివిల్ ఇంజనీర్, ఆ రకంగా ఉండాలని చెప్పేసి ప్రపంచ స్థాయిలో ఉన్న రివర్ ఫ్రంట్ కావాలని చెప్పి నేను కోరుకున్నాను. ప్రపంచ స్థాయిలో ఇది ప్రపంచ స్థాయిలో ఉంటుంది, బ్యూటిఫుల్. ఒకప్పుడు మనం హౌరా బ్రిడ్జ్, గోవా బ్రిడ్జ్, గివేది కేబుల్ బ్రిడ్జ్ కరీంనగర్కి వచ్చింది. కేబుల్ బ్రిడ్జ్ ఆ రివర్ ఫ్రంట్ అనేది మీరు చూసినప్పుడు ఏం కనబడతలేదు మీకు. 1 ఇయర్ తర్వాత ఇది నాట్ ఓన్లీ కరీంనగర్, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇండియా, ఇట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా తయారవుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా తయారవుతుంది, 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. సో అందుకే ఈ కరీంనగర్ అనేది ఆధ్యాత్మికంగా, అభివృద్ధిగా, ఆహ్లాదకరంగా తయారవుతుంది. అందుకే ఒకవైపు ఐటీ టవర్, ఒకవైపు మెడికల్ కాలేజ్, ఒకవైపు వెంకటేశ్వర టెంపుల్, ఒకవైపు క్రిస్టియన్ టెంపుల్, ఒకవైపు మానే రివర్ ఫ్రంట్ అద్భుతంగా తయారైపోతుంది. దేనికోసం? ఇది మన భావితరానికి ఒక గొప్ప నగరాన్ని అందియాలి. ఇట్స్ ఎ సేఫ్ సిటీ. కరీంనగర్ ఈజ్ గోయింగ్ టు బి సేఫ్ సిటీ. కరీంనగర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ షైనింగ్ సిటీ. ఐ కెన్ ప్రామిస్ యూ విత్ ఇన్ 1 ఇయర్ హైదరాబాద్ తర్వాత ఈక్వల్గా ఏ సిటీ తెలంగాణ ఉందంటే ఎవ్రీ వన్ షుడ్ ఫింగర్ టు కరీంనగర్. అందుకే ఐ విచ్ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ యూర్ ఫ్రైట్. ఈ నగరం తయారు చేసింది మీకోసం, జస్ట్ ఫర్ యూ ఓన్లీ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.